ఈరోజు మనము పుంగునూరుకి వచ్చామండి మీనాగారు మీనా గారు అనేవాళ్ళు మన దగ్గర వచ్చి పుంగనూరు నుండి మన దగ్గర త్రిపులర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది సిక్స్ జీ మోడల్ అనేది బటర్ఫ్లై మోడల్ అనేది పర్చేస్ చేశారు బటర్ఫ్లై మోడల్కి రిమైనింగ్ మోడల్స్కి మే ఇప్పుడు మన దగ్గర ఈ బటర్ఫ్లై మోడల్ ఉంది కదండి ఈ బటర్ఫ్లై మోడల్ అనేది ఏమంటే మన దగ్గర కొత్త మోడల్ అండి ఈ కొత్త మోడల్లో ఉన్న ఫ్యూచర్స్ మేడంకి అయితే ఆల్రెడీ నచ్చి తీసుకున్నారు వాళ్ళు దీనిలో ఉన్న ఫీచర్స్ ఏమంటే మనకి ఈ ఫ్రేమ్ ఉంది కదా ఇది టచ్ స్క్రీన్ కంఫర్టబుల్గా మనకి బ్యాక్ సైడ్ అనేది వస్తుంది సైడ్లో రాకుండా అండ్ ఈ ఆయిల్ ట్యాంక్ అనేది అప్గ్రేడ్ చేశారండి ఆయిల్ అప్గ్రేడ్ చేయడం వల్ల జస్ట్ పుల్ చేసి పుచ్ చేయడం వల్ల మొత్తం స్ప్రే అనేది అవుతుంది ఓకేనా మనం అనేది ఓన్లీ ఏమంటే టూ ప్లేసెస్లో మాత్రం మనము ఆయిలింగ్ అనేది స్ప్రే చేస్తే సరిపోతుంది అండ్ రిమైనింగ్ ఏమంటే గ్లాస్ ప్రూఫ్ అనేది ఉంది మేడం గ్లాస్ ప్రూఫ్ అనేది ఉంది ఈ గ్లాస్ ప్రూఫ్ మనకి ఏమంటే మన త్రిపులలో మాత్రమే మనకి ఈ మోడల్లో అనేది ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఇంప్లిమెంట్ చేశారు ఎక్కడెక్కడ ఇది ఉంది చూసారా చూసారా ఇది మనకి బ్యాలెన్స్ అంటే మనది మిషన్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లో ఉందా లేదా అని చెక్ చేయడానికి ఇది అనేది మనకి చెక్ చేసుకోవచ్చు ఇది ఇప్పుడు ఇది సెంటర్లో ఉంది చూసారా అంటే మనము హౌసెస్ అవన్నీ మనం కట్టేటప్పుడు చెక్ చేస్తారు కదా మనకి డిజైన్ అనేది అవుట్ అవుతుంది అవుట్ అవుతుంది అంటారు ఎందుకు అవుట్ అవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ కానీ ఏదో రైట్ సైడ్ కానీ ఏమవుతుందంటే బ్యాలెన్స్గా లేకపోయినప్పుడు ఏమవుతుందంటే డిజైన్ అనేది అవుట్ అవుతుంది అలా కాకుండా ఈసారి ఏమి ఇచ్చారంటే ఈ బటర్ఫ్లై మోడల్ అదే అప్గ్రేడ్ అనేది చేశారు బ్యాలెన్స్గా ఉండడానికి రిమైనింగ్ ఏమంటే ఆయిలింగ్ అనేది మొత్తం స్ప్రే అనేది అవుతుంది ఈ బాడీ కూడా ఏమంటే మనకి రెగ్యులర్గా మన త్రిబులర్లో వచ్చే మోడల్లోనే సిక్స్ జీ మోడల్ అనేది వచ్చింది ఈ సిక్స్ జీ మోడల్ అనేది ఏమి ఇచ్చారంటే ఇవన్నీ అప్గ్రేడ్ ప్రతిసారి మనం అప్గ్రేడ్ చేసినప్పుడు ఇవన్నీ మనకి చేంజెస్ అనేది అవుతాయి ఓకేనా ఇంకా ఏమన్నా మీకు